hello hi వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాసివేడి కిచెన్ నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో ద బెస్ట్ ప్యూర్ బాదం మిల్క్ అనేది చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా తయారు చేయబోతున్నానండి ఈ బాదం మిల్క్ అనేది డైలీ మీ పిల్లలకి వన్ గ్లాస్ ఇచ్చినట్టయితే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తొందరగా అవుతుందండి నెక్స్ట్ పిల్లలు కూడా చాలా చాలా హెల్దీగా కూడా ఉంటారు ఇంకా చల్లగా తాగినా వేడి వేడిగా తాగండి ఎలా అయినా తాగండి మీ ఇష్టం టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైవ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు బాదం చూస్తున్నారు కదా ఒక కప్పు బాదాం వరకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల బాదంలో ఉండే మంచి ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తుంది కదా లోపల పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అనేది పోతుందనమాట ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకొని ఈ బాదం మొత్తాన్ని కూడా తీసి కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్లో ఎందుకు యాడ్ చేయాలి అంటే కూల్ వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకి బాదం పైన ఉంటుంది కదా ఈ తొక్క మొత్తం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి అందుకని కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కూల్ వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూస్తున్నారు కదా జస్ట్ ఇలా మనం వేళ్ళతో ఇలా అనేస్తే సరిపోతుందండి పైన పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా నీట్గా ఈ బాదం మొత్తాన్ని కూడా పైన తొక్క అంతా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి చాలా స్మూత్గా చూస్తున్నారు కదా ఇంత స్మూత్గా వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కలాయి పెట్టేసుకొని క్రీమీ స్ట్రెక్చర్ ఉండే మిల్క్ మాత్రమే యూస్ చేసుకోవాలండి నార్మల్ మిల్క్ అయితే ఈ బాదం మిల్క్ అంత టేస్టీగా ఉండదు ఓకేనా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టూ ప్యాకెట్స్ వరకు నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది లేకపోతే కలర్ అనేది రాదు కదా అందుకని మెయిన్గా ఈ కుంకుమ పువ్వు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు చూసారా ఇలా పైన మీగడ కూడా ఏమి అనేది రాకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మీగడ అనేది రాకుండా నీట్గా కలుపుతూనే ఉండాలి బాయిల్ అవుతున్నప్పుడు కూడా అలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ షుగర్ అయితే నేను కప్పు బాదాంకి కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి నేను కరెక్ట్గా సరిపోయేటట్టు యాడ్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ఈ షుగర్ కూడా మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాదం పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలి లేదు అంటే మనకి బై పైకి పొంగు పొంగిపోతుంది కదా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మనకి మిల్క్ అనేది హాఫ్ అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా మనకి బాదం మిల్క్ అనేది అలాగా నెమ్మదిగా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది చూస్తున్నారు కదా మనకి బాదం మిల్క్ అనేది చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు ఒకవేళ కుంకుమ పువ్వు లేనట్టయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కానీ కలర్ అయితే రాదు ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా బాదం మిల్క్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని చల్ల చల్లగా తాగొచ్చు వేడివేడిగా తాగొచ్చు ఎలా ఎలా తాగినా కానీ టేస్ట్ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్